ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ముందు రిలీజ్ అయిందే ఈ హనుమాన్ మూవీ టేజర్ అండ్ ట్రైలర్ నుంచి వెన్ వెన్ అనుకుంటూ ఉన్నా నేను ఇప్పుడే చూడడం జరిగింది నచ్చింది గాయస్ నాకు మూవీ ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఎంజాయ్మెంట్ అండ్ దట్ క్లైమాక్స్ సినిమా నైన్టీన్ నైన్టీ ఎయిట్తో ఓపెన్ అయ్యి ప్రజెంట్కి వస్తుంది స్వార్థానికి సాయానికి మధ్య తేడాతో సూపర్ పవర్స్ అండ్ సూపర్ హీరో పాయింట్ అనేది వస్తుంది ఇందులో నాకు మెయిన్గా నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రశాంత్ వర్మాస్ ఎగ్జిక్యూషన్ అంటే చూస్తూనే ఉండాలి అనలా తీశారు ఒక్క చోట కూడా మినిమమ్ కూడా స్లో ఆర్ డల్ మూమెంట్ రానివ్వలేదు ఏదర్ ఫన్ ఎలివేషన్ ఆ స్టోరీని నెక్స్ట్ కి తీసుకెళ్ళే ఎలిమెంట్స్ కంప్లీట్గా వస్తూనే ఉన్నాయి అందులోని కొన్ని షార్ట్స్ అయితే ఎస్పెషల్లీ సెకండ్ ఆఫ్ మధ్యలో ఒకటే అండ్ క్లైమాక్స్ అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ తో ఫుల్ ఎంజాయ్మెంట్ ఇచ్చారు హనుమంతుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు రామబంటు ఇలా ఎన్నో పేర్లు ఉన్న హనుమంతుడు అండ్ ఆయన సూపర్ పవర్స్ గురించి మాట్లాడుతూ పోతే ఈ వీడియో సరిపోదు పూర్తిగా మీకు ఇంకా తెలిసి ఉండకపోతే అర్జెంటుగా తెలుసుకోవటం ముఖ్యం సో కూకు ఎఫ్ఎంకి వెళ్ళిపోండి హనుమాన్ అని సర్చ్ చేసి ఈ ఆడియో బుక్ని వినండి ఆయన పుట్టుక బలం విద్య వివిధ రూపాలు ఇలా అన్ని ఈ ఆడియో బుక్లో ఉన్నాయి హనుమాన్ గురించి ఇదే కాదు ఇంకా డిఫరెంట్ ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అది సరిపోలేదా ఇంకా వేరియస్ క్యాటగిరీస్లో ఎన్నో ఆడియో బుక్స్ ఉన్నాయి కూకు ఎఫ్ఎంలో ఇందుకోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈ సంక్రాంతి జాన్వరి ట్వెల్త్ టు సిక్స్టీన్త్కి ఉన్న ఆఫర్ కోడ్ సంక్రాంతి సిక్స్టీ యూజ్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఆఫ్టర్ సంక్రాంతి మన ఛానల్ కూపన్ కోడ్ మూవీ టూ హండ్రెడ్ యూజ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ని ఫిల్ చేస్తే కూకు వింటుంది కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి కమెడియన్స్ని యూజ్ చేసుకున్న వే కానీ దీంట్లో నాకు సత్యది బాగా నచ్చింది టూ మచ్ ఫన్ అక్కడైతే హనుమంతుడిని చూపించినప్పుడు కానీ హనుమంతు కళ్ళు ఎరుపెక్కగానే వచ్చే హై అండ్ దట్ మనీ సముద్రకని క్యారెక్టర్ ఎలివేషన్ అబ్బో చాలానే మంచి మంచి మూమెంట్స్ ఇచ్చారు ఓవరాల్గా ఇంకా క్లైమాక్స్లో దింపిన బ్లాక్ అయితే స్టోరీ రూపాన్నే మార్చేసింది పిచ్చ హై ఇచ్చారు అక్కడైతే ఎందుకంటే నార్మల్గా సూపర్ హీరో టెంప్లెట్ అని అనుకున్నా కానీ క్యారెక్టర్స్తో ఇంకా చాలానే ఉంది అన్నట్టుగా తెప్పించి ఆ క్లైమాక్స్ని అలాగే ప్లాన్ చేశారు ప్రశాంత్ వర్మాస్ హై విజన్ ఏంటో కనిపించింది అక్కడ ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ అయితే రియల్లీ సూపర్ ఉంది డెఫినెట్లీ ఆ బడ్జెట్కి అలాంటి అవుట్పుట్ అంటే గ్రేటే అండ్ నాకు సెకండ్ హాఫ్లో కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ కొంత లో అయింది అనిపించింది బట్ అది ఎక్కడా ప్రాబ్లం రాలేదులేండి ఆ బడ్జెట్కి కొన్ని హై అవ్వటం కోసం మరికొన్ని తప్పదు సొగం ప్రశాంత్ వర్మ చూసుకుంటే మరో సొగం మ్యూజిక్ డైరెక్టర్స్ అనుదీప్ గౌర కృష్ణ వీళ్ళు చూసుకున్నట్టు అనిపించింది బీజిఎం ఇంట్రో సాంగ్ అండ్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఎక్సలెంట్ నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ని ఇంకా బిగ్ స్కేల్లో ప్లాన్ చేస్తారు అనే ఫీలింగ్ ఎలా అని అడిగితే డెఫినెట్లీ హనుమాన్తో మూవీ అంటే యాక్షన్ సీజీఏ విఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ హై అవుతుంది ప్రశాంత్ వర్మకి మరి అంత బడ్జెట్ పెట్టగలరా అంటే మరి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తారు ఈవెన్తో తనకి హిట్ ఫిలిమ్స్ ఉన్నా కానీ అది ప్రొడ్యూసర్స్ థింగ్ అంతే సో ఈ ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్తో ఎలాంటి అవుట్పుట్ అంటే అండ్ ఇంకా వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పార్ట్ ఇంకెలా ఉంటుందని ఆ క్వాలిటీ అండ్ క్లైమాక్స్లోని షార్ట్స్ చూస్తే చెప్పచ్చు పర్ఫార్మెన్సెస్ వైజ్ తేజ బాగా సూట్నట్టు అనిపించింది ఆ క్యారెక్టర్కి తేజ నుంచి వినయ్ వరలక్ష్మి సముద్రకని అమృత అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కమెడియన్స్తో సహా సత్య మై ఫేవరెట్ ఫైనల్లీ చూసేయండి మీకు నచ్చుతుంది నాకు సంక్రాంతికి మంచి బోని పడింది సినిమా ఈ పార్టీకి కొంతమంది చూసుకుని ఉంటారు అండ్ ఒకవేళ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్